టీవీ 5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2024 రేసు గుర్రం కార్యక్రమంలో ఒక రేసు గుర్రం మిల్లెట్ చెఫ్, మిల్లెట్ మెగా మార్ట్ పేరుతో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ట్యాగ్ లైన్ తో అందరికి ఆరోగ్యం అందిస్తోంది మిల్లెట్ చెఫ్. చిరుధాన్యాలే ఆరోగ్యానికి వరధాన్యాలు అంటూ అందరి మన్ననలు పొందుతోంది. మరి మిల్లెట్ చెఫ్ విజయ రహస్యం ఏంటో చూసిద్దాం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. జంక్ ఫుడ్ తింటూ చిన్న వయసులోనే అనారోగ్యాలకు గురవుతున్నారు. ప్రజలందరికీ ఆరోగ్యం అందించాలనే సదుద్దేశంతో మిల్లెట్ మెగామార్ట్ 2015 నుంచి చిరుధాన్యాలు అందించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల ఆదరాభిమానాలు పొందింది. 100% రీఫైన్డ్ వీట్ ఫ్రీ, 100% షుగర్ ఫ్రీ ఉత్పత్తులతో అందరికీ ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. బేకరీ ప్రొడక్ట్ లేకుండా ఫంక్షన్ జరగడం లేదు. సో ఆ బేకరీ ప్రొడక్ట్స్లో మ్యాక్సిమం 100% మైదాతోనే తయారు చేస్తారు బేకరీ వస్తువులన్నీ కూడా. సో మైదా ఒక ప్రాబ్లమ్స్ ఏంటి, మైదా వల్ల మన డైజెషన్ సిస్టంలో ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది అనే దాని మీద 2013లో ఒక ఆర్టికల్ చూసాము. సో అప్పుడు నేను ఒక చెఫ్గా వర్క్ చేసినటువంటి అనుభవం ఉండడంతో ఆ ఆర్టికల్ని నేను అర్థం చేసుకొని మైదా లేకుండా బేకరీ అనేది మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని ఒక చిన్న స్లోగన్ తీసుకొని 2014లో ఇన్హౌస్ ఆర్&డిని స్టార్ట్ చేశాము. ఇంటి దగ్గరే ఈ బేకరీ ప్రొడక్ట్స్ని మైదా లేకుండా తయారు చేయడానికి కావాల్సిన ఆర్&డి అంతా కంప్లీట్ చేసుకున్నాం. 2015 ఎండింగ్లో ఈ ఆర్&డి కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ యాక్సెప్టబిలిటీ కోసం మార్కెట్లో కొన్ని సర్వేలు నిర్వహించి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఒక చిన్న పరిశ్రమని నిర్మించాం. వంద శాతం రైస్ ఫ్రీ హోట్ రెస్టారెంట్లను నడుపుతోంది మిల్లెట్ మెగామార్ట్. మైదా లేని బేకరీ ఫుడ్స్ను అందిస్తూ అందరి ఆరోగ్యంపై అంకితభావంతో ముందుకు సాగుతోంది. చిరుధాన్యాల ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగుతోంది. మిల్లెట్ ఫుడ్లో అపార అనుభవం ఉన్న బ్యాంకింగ్ రంగ నిపుణులు శ్యాంబాబు, విజయవరపు, విజయాంజలి వింటిగార్ల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ చిరుధాన్యాల రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రతి ఒక్క కన్జ్యూమర్కి ఈ మిల్లెట్కి సంబంధించిన ప్రొడక్ట్ గురించి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి తగిన టేస్ట్లో బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తూ సప్లై చేసుకుంటూ వచ్చాం. ఇందులో భాగంగానే కంపెనీ 2022లో కంపెనీ అవుట్లెట్లో ఒక దాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించి దానిలో ఉన్న సాధక బాధకాలన్నింటినీ అనలైజ్ చేసుకుంటూ ఫ్రాంచైజీ మోడల్కి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాం. 2023 జనవరి నుంచి త్రూఅవుట్ ఇండియా ఫ్రాంచైజీలు ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఆల్ 4 స్టేట్స్, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర, ఇలాగ 4 స్టేట్లకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 4 స్టేట్లకు కూడా ఫ్రాంచైజీలు ఇస్తున్నాము. అవన్నీ పైప్లైన్లో ఉన్నాయి, వర్క్లు నడుస్తూ ఉన్నాయి. ప్రైస్ విషయంలో కూడా ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో, నార్మల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఏ ఒక బేకరీకి వెళ్ళి ఒక పేస్ట్రీ కేక్ తీసుకున్నా మినిమం 600 నుంచి 1000 రూపాయలు తక్కువ లేదు, అంతకంటే ఎక్కువే కానీ తక్కువ లేదు. 5000 రూపాయలు 10000 రూపాయలు కూడా అమ్ముతున్న కేక్స్ ఉన్నాయి. మిల్లెట్ కేక్ని మేము 500 రూపాయల నుంచి 600 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ప్రతి ఐటెం కూడా నామినల్ ప్రైస్, మీ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు ద రెగ్యులర్ మైదా ప్రొడక్ట్స్ ప్రైస్కే మిల్లెట్ యొక్క ఉత్పత్తుల్ని అందజేయడం జరుగుతుంది. మిల్లెట్ బేకరీ, మిల్లెట్ స్వీట్లు, మిల్లెట్ రెస్టారెంట్లు, మిల్లెట్ మెగామార్ట్లను విజయవంతంగా నడిపిస్తూ అనేక కొత్త మిల్లెట్ ప్రోడక్ట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆహ్లాదకర వాతావరణంలో తమ స్టోర్లను నిర్వహిస్తూ ప్రజా ఆరోగ్యంపై తమదైన ముద్రను వేసింది.